చాలా పొరపాటు చరిత్రను మిమ్మల్ని క్షమించదని కూడా ఈ సందర్భం చేస్తాను అలాగే విశాఖపట్నం మేధావ్ వర్గానికి రిటైర్డ్ ఆఫీసర్ అందరికీ కూడా రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు చాలామంది సెటిల్ అయ్యారు ఇక్కడ మేధావ్ వర్గాన్ని అందరికీ కూడా మన నమస్కారం రిక్వెస్ట్ చేస్తానండి విశాఖపట్నానికి అన్యాయం జరుగుతుంది పెద్దలు వచ్చి బయటకు వచ్చి మాట్లాడండి మీ మాట్లాడితే రాజకీయం అంటున్నారు మీలాంటి పెద్దలు మాట్లాడితే ప్రజలు అర్థం చేసుకుంటారు దయించి అందరూ బయటికి రండి ఈ రాష్ట్రాన్ని కాపాడండి ఉత్తరాంధ్ర జిల్లాలను కాపాడండి మన ప్రజలకి అండగా నిలవనని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ బొత్స సత్యబాబు గారు ధర్మాన్ ప్రసాద్ గారు ఒకటే చెప్తాను ఇంత ముందులాగా ఊరుకునే ప్రసక్తి లేదు ఒక ఆరు నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తుంది నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు అయిన వెంటనే ఆ రుషికొండ మీద కడుతున్నటువంటి ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో మొదట రెండు మూడు నెలల్లోనే పడగొడతాం దగ్గరుండి పడగొడతాం దమ్ముంటే అడ్డుకోవచ్చు ఆ రోజు ఈరోజు హెచ్చరిక చేస్తున్నాను మీరు చేసిన దోపిడీ అంతా కూడా బయటికి తీస్తాం జగన్మోహన్ రెడ్డితో మీరు కూడా జైలుకెళ్తారా వెళ్ళండి అతను ఎలాగా జైలుకి వెళ్తాడు విజయసాయి రెడ్డి ఇద్దరు కూడా ఇద్దరు దొంగలు కలిపి ఇవి దోచుకొని ఇవాళ